జై శ్రీమన్నారాయణ. ఫస్ట్ తెలుగు అండ్ దెన్ ఇన్ ఇంగ్లీష్. ఆంజనేయ స్వామితో ఈ రకంగా మాట్లాడుకుందాం స్వామిని ధ్యానం చేస్తూ. ఓ ఆంజనేయ స్వామి, 2020 సంవత్సరం మే నెల 16-17 తేదీలలో వచ్చేటటువంటి నీ జన్మదిన సందర్భంగా నీకు జన్మదిన కానుకగా నీకు చాలా ఇష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి వాల్మీకి రామాయణాన్ని నేను శ్రీమాన్ గట్టు వేణుగోపాలాచార్యుల ద్వారా 32 రోజుల పద్ధతిలో పారాయణ చేయిస్తున్నాను. ఓ ఆంజనేయ స్వామి, ఈ కానుకని స్వీకరించి నన్ను, నా కుటుంబాన్ని, లోకాన్ని అంతటిని కూడా అనుగ్రహించవా తండ్రి అని ఈ రకంగా ప్రార్థన చేసుకోండి మనసులో. తర్వాత స్వామితోనే చెప్తూ ఉండండి ఈ రకంగా, స్వామి ఈ పారాయణలో 5వ రోజున, ఈరోజు అయోధ్యాకాండలో 10వ సర్గ నుంచి 30వ సర్గ వరకు పారాయణ జరిగింది. ఆ పారాయణలోని సన్నివేశాలని దృశ్యమానంగా నేను చూసి తరిస్తున్నాను తండ్రి, నన్ను అనుగ్రహించు. ఈ రోజున దశరథుడు కైక దగ్గరికి వెళ్ళటం, కైక వరాలని కోరటం, దశరథుడు కాదనలేకపోవటం, సుమంత్రుడి ద్వారా రామచంద్రుడిని పిలిపించటం, కైక రామచంద్రుడికి వనవాస కర్తవ్యాన్ని చెప్పటం, ఇంకా రాముడు వనవాసం చేస్తారని ప్రతిజ్ఞ చేయటం, రాముడు కౌసల్య దగ్గరికి వెళ్ళి విలపించటం, ఆ కౌసల్యమ్మ కూడా విలపించటం, ఆ తర్వాత పితృవాక్య పరిపాలన చేస్తానని రాముడు ప్రతిజ్ఞ చేయటం, లక్ష్మణుడు ఆయనకి కోపం వస్తూ ఉంటే రాముడు చెబుతాడు ఇదంతా దైవ ప్రాబల్యమే, దైవము ఈ రకంగా చేయిస్తుంది అని భగవంతుని గురించి చెప్పటం, ఆ తర్వాత కౌసల్యమ్మ కూడా బాధపడుతూ ఉంటే ధర్మాన్ని గురించి చెప్పటం కౌసల్యమ్మకి, రాముడు తల్లి ఆశీస్సులని, అమ్మ ఆశీస్సులని తీసుకోవటం రామచంద్రుడు, ఆ తర్వాత సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతమ్మకి కూడా ధర్మాన్ని ఉపదేశం చేస్తాడు రాముడు. సీత తాను కూడా రామచంద్రుడితో పాటు అడవికి వెళ్తానను, వస్తాను అని కోరుకోవటం, ఆ తర్వాత వనవాసంలో ఉండేటటువంటి సకల దుఃఖాలని గురించి రాముడు సీతమ్మకి చెప్పటం, చివరికి ఇంకా సీతమ్మ తప్పనిసరిగా నేను నీతో వస్తాను అని అనగానే రాముడు సరే రా అని అనుమతించటం. ఈ రకంగా ఈ విషయాలన్నీ జరిగినవి మనసులో ధ్యానం చేసుకోండి. సంపూర్ణ రామాయణ వాల్మీకి రామాయణ పారాయణ ఫలితాన్ని మీరు కూడా పొందుతారు ఈ ధ్యాన పరంపరతో. ఇన్ లెట్ అస్ నౌ మెడిటేట్ అపాన్ ఆంజనేయ స్వామి అండ్ కమ్యూనికేట్ విత్ ఆంజనేయ స్వామి లైక్ దిస్. ఓ ఆంజనేయ స్వామి, ఇన్ 2020 మే మంత్ 16th and 17th, ఇట్ ఈజ్ యువర్ బర్త్డే. ఆన్ ద అకేషన్ ఆఫ్ అప్కమింగ్ బర్త్డే, ఐఆమ్ గివింగ్ యూ ది మోస్ట్ ప్రీషియస్ బర్త్డే గిఫ్ట్. యూ లైక్ వాల్మీకి రామాయణం ఎలాట్, సో దట్ ఈజ్ వై ఐఆమ్ గెటింగ్ ద ఎంటైర్ వాల్మీకి రామాయణం పారాయణం డన్ బై శ్రీమాన్ గట్టు వేణుగోపాలాచార్య స్వామి ఇన్ ఏ 32-day ప్రొసీజర్. ఓ ఆంజనేయ స్వామి, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ గిఫ్ట్ అండ్ బ్లెస్ మీ, బ్లెస్ మై ఫ్యామిలీ అండ్ బ్లెస్ ద ఎంటైర్ వరల్డ్. ఓ ఆంజనేయ స్వామి, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ 32-day ప్రొసీజర్, టుడే ఇట్ ఈజ్ 5th day. టుడే ద పారాయణ ఫ్రమ్ 10th chapter from Ayodhya Kanda till 30th chapter of Ayodhya Kanda. Today, Dasaratha Maharaju has gone to Kaikeyi. Kaikeyi asked for boons. Dasaratha Maharaju could not say no. He said, he asked Sumantra to call on Ramachandra Swami. Rama came to Dasaratha. Kaikeyi gave the news to Ramachandra Swami, asking him to go to Vanavasam. Rama says, I shall definitely do that. Gave a word to Kaikamma and promised. From there, Rama goes to his mother Kausalya
Kausalya cries a lot, and Rama gives so many pacifies and also tells about so many dharmas to his own mother. And then Lakshmana is getting so much angry. Then Rama says, no, do not get angry. This is all Paramatma is making all it happen. Then from there Rama goes to Sitamma. Sitamma says, if it is like that, I am also going to go with you to the Vanavasam. Rama says, no, don't come with me, because there will be so many problems and troubles we will have to face in Vanavasam. Sitamma says repeatedly that I have to come with you, I shall come with you. Then finally Rama says, okay, then let both of us go, and Lakshmana also is joining. So like that, today the Parayana essence, if you can have entire of these incidents run in your thoughts, that definitely gives you the this entire fruits, divine fruits of chanting this Ramayana. Jai Sriman Narayan.